ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి టాటూలంటే ఎంతో ఇష్టం ఇప్పటికే అతడు తన శరీరంపై కొన్ని పచ్చబొట్లు వేయించుకున్నాడు ఇప్పుడు లేటెస్ట్గా ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ ప్రారంభానికి ముందు కోహ్లీ మరో కొత్త టాటూతో కనిపించాడు దీంతో ఈ ట్యాటూ అర్థమేమిటి దాని ప్రత్యేకత ఏంటి అనే చర్చలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే కోహ్లీకి టాటూ వేసిన సన్ని భానుసాలి స్పందించాడు అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని దృష్టి మూలాన్ని సూచించేలా ఆ ట్యాటూ వేశామని ఉన్నతమైన వాటిని ఏకత్వాన్ని జీవిత నిర్మాణాన్ని ఇతర విషయాల మూలాలను తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా దాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దామని వివరించాడు ఈ ట్యాటు చూసి కోహ్లీ చాలా మురిసిపోయాడని అతనికి ఇది బాగా నచ్చిందని కూడా భానుశాలి చెప్పుకొచ్చాడు ఈ ట్యాటో అతనికి ఎంతో విలువైంది కావడంతో తాను చాలా శ్రమించి మనసు పెట్టి అంకిత భావంతో రూపొందించారని అన్నాడు టాటోలో ప్రతిదీ అద్భుతంగా పర్ఫెక్ట్ గా వచ్చిందని రెండు రోజుల పాటు రెండు చోట్లకు వెళ్లి తాను కోహ్లీకి ఈ టాటూ వేశానని తెలిపాడు రోజువారీ ముంబైలోని కోహ్లీ అపాయింట్మెంట్ ఇచ్చాడని ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి ట్యాటూ పూర్తి చేశానని చెప్పాడు టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కనిపించలేదని పేర్కొన్నాడు టాటూ వేసిన తర్వాత దాన్ని చూసుకుని కోహ్లీ మయమర్చిపోయాడు ఈ టాటూ జీవితకాలం కోహ్లీతోనే ఉంటుందని ఆ విషయం తనకి కూడా తెలుసని అన్నాడు తమ టాటూలు నచ్చి కోహ్లీ హ్లీ స్వయంగా తమ స్టేడియంలోకి వచ్చాడని తమ పనితీరును తెలియజేసే ఫోటోలతో తమ వద్దకు వచ్చాడని సన్ని వివరించాడు తన టాటులకు తాను పెద్ద అభిమానునని కోహ్లీ చెప్పాడని క్రికెట్లో సూపర్ స్టార్ అయిన కోహ్లీ ఇంత సింపుల్గా ఉంటారని తాను ఊహించలేదని అన్నాడు అసలు కోహ్లీలో గర్వం లేదని చాలా ఒదిగి ఉంటారని సాధారణ వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడని కొనియాడాడు తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్త టాటూ వేయాలని కోరగా తాను ఆ టాటు వేసినట్టు సన్నీ చెప్పుకొచ్చాడు